సంధ్య మటన్ కీమా ఫ్రై అంతేగా రెండుకి గట్టి పోటీ ఇవ్వాలి మరి ఓకేనా ఓకే మరి మటన్ కీమా ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా మటన్ కీమా ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కీమా ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీస్పూన్ గరం మసాలా ఒక టీస్పూన్ ధనియాల పొడి ఒక టీస్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె 4 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసారు కదా స్టార్ట్ చేసేద్దామా ఓకే సో ముందుగా స్టవ్ ఆన్ ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కు మీరు ఎలా ఇంత సన్నంగా ఉంటున్నారు కొంచెం చిట్కా చెప్తే నేను కూడా ఫాలో అవుతా అన్నం తినట్లే అన్నం తినరా గాలి మింగుతారా ఏంటి సరిగ్గా టైంకి తినక ఇలా అవుతున్నా అంటే మీరు జాబ్ చేస్తుంటారా కాలేజ్ కాలేజా మ్యారీడ్ కదా మీరు డిగ్రీ కంప్లీట్ అయింది రీసెంట్ గా మ్యారేజ్ అయింది బాల్య వివాహం చేసేసారా లేదు బాల్య వివాహం చేశారనా లేదు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారా కంప్లీటెడ్ అంటే డిగ్రీ ముందు చదవలేకపోయారనేసి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారా లేకపోతే స్టడీ చేస్తున్నప్పుడే పెళ్లి చేస్తారా మేనరికమా అదేగా అనుకున్నా పచ్చిమిర్చి వేద్దాం డైలీ నైట్ లో మా పాప మీ సీరియల్ బాగా వాచ్ చేస్తుంది థ్యాంక్ యూ నేను చిన్ని పాప 15 మంత్స్ బేబీ అవునా డైలీ సీరియల్ పెడితేనే అన్నం తింటుంది అవునా అమ్మాయి ఆనియన్స్ వేద్దాం ఓకే 15 మంత్స్ పాప అలా ఉన్నారా రేటే టైంకి అన్నం తినకపోతే మీలా బక్క చిక్కిపోతారు అనమాట అవునా సమ్ టైమ్స్ మేము మీరా అన్నం తినకపోతే అంటున్నారు మేము సమ్ టైమ్స్ గాలి మింగి బతుకుతున్నాం అయినా బక్కగా అవ్వట్లేదే నేను లావు అవ్వడానికి ట్రై చేస్తున్నా నేను లావు అవ్వట్లే అంతేలేండి దైవ నిర్ణయం అలా ఉంటే ఏం చేయలేము కొందరికేమో లావు అవ్వాలని కొందరికేమో సన్నపడాలని ఓకే కరివేపాకు నేనైతే సగం మా రావుగారు ఫుడ్ తిని తిని లావు అయిపోతుందా అనిపిస్తున్నారు ఓకే సో ఆల్మోస్ట్ వేగిపోయాయని అనుకుంటున్నాను తర్వాత మటన్ కీమా సో అదేంటి ఉడకపెట్టి ఉంచారా ఏమేమి వేసారు అందులో ఓన్లీ వాటర్ ఓన్లీ వాటర్ తో ఉడకపెట్టేశారు అంతేనా అది మరి కలర్ అలా మారిపోయింది చాలాసేపు ఉడికించారు అనమాట తొందరగా అవడానికి ఓకే పై సో ఇప్పుడు మీరు ఇది సిమ్ లో ఉంచుకొని ఉడికించారా హైలో ఉంచారా అంటే ఎన్ని విజిల్స్ వచ్చేదాకా అని ఫైవ్ విజిల్స్ హైలోనా సిమ్ లోనా సిమ్ లో అయినా సరే హై మనకి టైంకి అర్జెంట్ కావాలంటే హైలో పెట్టేసుకోవాలి ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ కారం ఉప్పు వేసానండి నెక్స్ట్ ఉప్పు టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేద్దామా మరి ఏమి వాటర్ కానీ ఏమీ లేదు డ్రైగానే ఉంది ఓకేనా కదా ఓకే మాడిపోదు కదా అని నా ఉద్దేశం ఆల్రెడీ బాయిల్ చేస్తాం కదండి కాబట్టి ఓకే సో ఇలాగే మగ్గితే సరిపోతుంది అంటున్నారు డిగ్రీ కంప్లీట్ చేసినట్టేనా కంప్లీట్ ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాయాలా ఓకే మ్యారేజ్ అయింది ఎగ్జామ్స్ రాయలేదు ఎనీవే ఆల్ ది బెస్ట్ బాగా రాయండి ఓకే ఓకే ఇప్పుడు మాటలు లేదు వేసేసారు ధనియా పౌడర్ ఓకే ఇప్పుడు మసాలానా ఓకే గరం మసాలా అలాగా గరం మసాలా దేంట్ లిడ్ క్లోజ్ చేయాలా 2 మినిట్స్ చేయండి ఒక 2 మినిట్స్ ఓకే అయితే ఇది 2 మినిట్స్ మనము దగ్గర కమనిద్దాం ఈలోపు మీరు ఇవన్నీ పక్కకు జరిపేసుకొని ప్లేటింగ్ రెడీ చేసుకోండి ఆ 2 మినిట్స్ అయిపోతుంది ఓకే అయితే చూద్దామా అయిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేద్దామా కొత్తిమీర ఇక్కడ వేసేద్దామా
మటన్ కీమా ఫ్రై రెడీ. ఓకే థ్యాంక్ యూ. మటన్ కీమా ఫ్రై రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ కీమా ఫ్రై తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక పసుపు, ఉడికించిన మటన్, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ కీమా ఫ్రై రెడీ.